వైసీపీ 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం, యువతకు ఉద్యోగాలు లేవు, రాష్ట్రం డెవలప్మెంట్ లేదు అంటూ మండిపడ్డారు రాష్ట్ర బులియన్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కపలవాయ్ విజయ్ కుమార్. ఇటీవల టీడీపీ పార్టీలో చేరిన విజయ్ కుమార్ గోపిరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. నరసరావుపేట ప్రజలు 10 ఏళ్ళు అధికారం ఇస్తే తాను కోట్లు సంపాదించుకున్నాడు తప్ప నరసరావుపేటకి చేసింది ఏమీ లేదంటూ పేర్కొన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీపై అనేక కేసులు బనాయించారని విమర్శించారు. రాబోయే రోజుల్లో ఎన్నికలలో చదలవాడ అరవింద్ బాబుకు ప్రజలు పట్టం కడతారు అంటున్న విజయ్ కుమార్తో మా భారత్ నంబర్ 1 టీవీ చీఫ్ ఎడిటర్ పిఆర్ నాయుడు ఫేస్ టు ఫేస్. ఆర్య వైశ్య పిలుపు, అరవింద్ బాబు గెలుపు అనే నినాదంతో కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు కపలవాయ్ విజయ్ కుమార్ ఏదైతే మరి రాష్ట్ర బులియన్ అధ్యక్షుడిగా ఉన్నాడు, అదేవిధంగా సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి విజయ్ కుమార్ మనతో పాటు ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకుందాం, ఎందుకు పార్టీలో చేరాల్సి వచ్చింది, మరి ఇంత సీనియర్గా ఉన్నటువంటి నేపథ్యంలో టీడీపీనికే ఎందుకు చేరాల్సి వచ్చింది, గత ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం మరి ఆయన అహర్నిశలు కృషి చేసినటువంటి నేపథ్యంలో ఆయనకున్నటువంటి ఇబ్బందులు ఏంది, ఆయన మాటలను తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు పల్నాడు సభలో చంద్రబాబుతో కలిసి ఈరోజు కండువ కప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీకు అనేక సామాజిక వర్గాల్లో కూడా పరిచయాలు ఉన్నాయి, పీఆర్పీ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అనుభవం ఉంది, ఒక రాజకీయ కుటుంబం చరిత్ర కలిగినటువంటి కుటుంబం, కాసు బ్రహ్మానంద రెడ్డి దగ్గర నుంచి కూడా మీకు అనుభవం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు టీడీపీలో చేరడానికి ముఖ్య కారణం ఏం చెప్తారు? ఈరోజు టీడీపీలో చేరడం కారణం, గత 50 సంవత్సరాల నుంచి మా కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మా నాన్నగారు 50 సంవత్సరాలు, మా అన్న 20 సంవత్సరాలు, నేను 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. నేను చేసిన సేవలు గుర్తించే ఆ రోజున పేరుపి చిరంజీవి గారు రూపాయి కూడా ఆశించకుండా నన్ను పిలిచి సీటు ఇవ్వడం జరిగింది. మరి అంతకుముందు గత సంవత్సరం నుంచి మిట్టపల్లి కోటేశ్వరరావు గారు, అదే రకంగా కాజావళి రోజు ఒక 20 మందిని పెట్టుకొని 6 నెలల ముందే వాళ్ళు చేరారు. కానీ ఒకరోజు ముందు నన్ను పిలిచి ఇచ్చారంటే బీఫారం జనం అంతా అర్థం చేసుకోవచ్చు, ఎవరు ఏ రకంగా ఉంటున్నారు అనేది దాన్ని బట్టి అర్థమైంది. సీటు తీసుకున్న తర్వాత విజయ్ కుమార్ 2 కోట్లు ఇచ్చారని పుకారు లేపారు, బహిరంగంగా చెప్పారు. 2 కోట్లు కాదు కదా, 2 రూపాయలు నేను ఇవ్వలే, రాజకీయాల్లో నాకు అనుభవం ఉంది, ఏమైనా ప్రజలకు ఖర్చు పెడతాను కానీ నాలుగు రూపాయలు ఇవ్వడం నేను జీవితంలో ఎరగను. ఏ రోజు జనార్దన్ రెడ్డి గారు కానీ, రోసయ్య గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, ఎక్సీఎంలు అందరూ మా ఇంటికి వచ్చిన వాళ్ళే. మరి పీఆర్పీలో చిరంజీవి కూడా మా షాపు ఓపెనింగ్ చేశారు, కొంతమంది వద్దని గొడవ చేశారు, బంగారం గుడ్డ ఎందుకు పోవడం అని. ఆయన ఆ రోజు వచ్చారు, దాదాపు 10,000 మంది రావడం జరిగింది. మరి ఈ రోజున జనసేన, బీజేపీ, టీడీపీ 3 కలిసినాయి. మరి ఇప్పుడే కోట దగ్గర నుంచి వచ్చారు మా జనసేన కార్యకర్తలు దాదాపు 30 మంది. విజయ్ గారు మీరు ఎప్పుడు చదివితే మేము అప్పుడు జాయిన్ అవుతాం అని చెప్తే నేను అరవింద బాబు గారితోను కృష్ణదేవరాయ గారితో మాట్లాడి చెప్తాను. ఇంకా నాకు 4 రోజులు టైం ఇవ్వండి, ఊర్లో అందరూ ఫోన్ చేస్తున్నారు ఎప్పుడు ఎట్లా ఏంటని. దానికి ఒక కార్యక్రమం రాసుకుని బిగిన్ చేసుకుంటాను. ఎవరు ఎలాంటి వాళ్ళు, రేపు రాబోయే ఎలక్షన్స్లో అరవింద్ బాబు ఎలాంటి వారు, రేపు ఎదురుగా పోటీ చేసే మనిషి ఎలాంటి వాడు, ముఖ్యంగా గత ఎన్నికల్లో వైసీపీకి కాలికి బలపం కట్టుకొని కృషి చేశారు గోపిరెడ్డి గెలుపు కోసం, ముఖ్యంగా గోపిరెడ్డిని వీడటానికి కారణం ఏమంటే ఏం చెప్తారు? 2014లో నేను పీఆర్పీలో, 2009లో పీఆర్పీలో ఉన్నాను. ఇంటికి అయోధ్యనరెడ్డి గారు, గోపిరెడ్డి గారు ఇద్దరు పక్కన కూర్చొని మీరు పార్టీలో చేరాలి, మీరు చేరకపోతే మాకు ఊర్లో ఊపు రాదన్నారు. అనుకోకుండా నేను ఆ రోజు చేరడం జరిగింది. సీఎం జగన్ తీసుకొస్తాం ఇంటికని చెప్పారు, కానీ తీసుకురాలేకపోయారు. అప్పటి నుంచి 10 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీలోనే పనిచేశాను. డోర్ టు డోర్ తిరిగి 34 వార్డు తిరిగి 32 వార్డులు గెలిపించాను. కైనా నాకు అక్కడ నచ్చల అతని పరిస్థితులు ఏంటని ఇంకా చెప్పుకునే కాదు. రాజకీయ దోపిడీలు ఎక్కువైపోయినాయి. కాసు కృష్ణారెడ్డి గారు కోడెల దగ్గర నేను దాదాపు 35 సంవత్సరాలు చూస్తున్నాం. ఏ రోజు కోడెల విజయ్ కుమార్ చూసుకొని నేర్చుకుని రాని కార్యకర్తల మీటింగ్లో చెప్పారు, కానీ నా మీద ఏ రకంగా ఆయన చేయలేదు. కొన్ని విషయాలు జరుగుతుంటాయి, అవన్నీ మనం మర్చిపోకూడదు. మరి కోటప్పకొండని కట్టారంటే, డెవలప్మెంట్ చేశారంటే అది కూడా సుప్రసాద్ వల్ల అయింది. ముఖ్యంగా మీకు ఒక బులియన్ అధ్యక్షుడిగా ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా మీకు వ్యాపార రంగాల్లో అనుభవం ఉన్నటువంటి నేపథ్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తాన్ని కూడా టీడీపీ వైపు చూపించే అవకాశం ఉందా? నేను రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుతున్నాను. మొన్న ఈ మధ్య గుంటూరులో 3 నెలల క్రితం రాష్ట్ర మీటింగ్ పెట్టాను, 26 జిల్లాల నుంచి వచ్చారు. విజయ్ గారు మీకు సీటు వస్తే
రాష్ట్ర వ్యాప్తంగా మేము వచ్చి మేము పనిచేస్తానన్నారు అందరూ. కానీ కొన్ని పరిస్థితుల వల్ల అరవింద్ బాబు గారు 5 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు, ఆయనకి ఇవ్వడమే ధర్మం అని నేను పెద్దగా ఎగబడలేదు. ఆ తర్వాత ఈ 10 రోజుల నుంచి ఎన్నికల కోడి ఇచ్చిన దగ్గర నుంచి అటు పక్క ఒరిస్సా బార్డర్, ఇచ్చాపురం, కర్ణాటక బార్డరు, ఉరవకొండ, హిందూపురం, కళ్యాణదుర్గం, కర్నూలు, కడప అన్ని ఊర్లు మాట్లాడాను. నిన్న నేను కలిసిన తర్వాత ఆ ఫోటోలు పెడితే మా ఏపీ బులియంలో అందరూ చాలా మంచి పని చేశారు, మంచి డిసిషన్ తీసుకున్నారు. చంద్రబాబును కలిశారు, ముఖ్యంగా ఏ అంశాల మీద చర్చ జరిగింది, ముఖ్యంగా మీకు ఎలాంటి పార్టీలో కీలక అంశాలు చెప్పారు, రాబోయే రోజుల్లో మరి ఎలాంటి పదవి చేకూరుతుంది అనుకుంటున్నారు, లేదా మీకు మీ ఈ గెలుపులో ఎలాంటి పాత్ర పోషించిపోతున్నారు? కొంతమందికి ఈయన సంక్షేమ పథకాలు ఇచ్చారు, రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏమిస్తాడు, డబ్బులు ఉండాలి కదా అంటున్నారు, అది కరెక్ట్ కాదు. మనిషికి మేధస్సును పెట్టే ఆ డబ్బులు వస్తాయి, డెవలప్మెంట్ అయితే చేసుకోవచ్చు. మరి 2014లో 35,000 ఎకరాలు రూపాయి ఇవ్వకుండా జనం దగ్గర చంద్రబాబు నాయుడు వసూలు చేసి రాష్ట్ర రాజధాని కోసం చేయాలని చూశాడంటే అది ప్రపంచంలోనే ఒక వ్యక్తి కింద అతను లెక్కేశారు. మరి అనుకోకుండా 2019లో మారారు. ఈ 5 సంవత్సరాలు మనం చూస్తున్నాం రాష్ట్రం ఎంతవరకు డౌన్ అయింది అనేది. మన మా కాలేజీలో మీటింగ్ ఏర్పాటు చేసాం, స్టూడెంట్స్ మీటింగు, ఓ పక్క 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు, జెంట్స్ ఓ పక్క, లేడీస్ ఉన్నారు 100 మంది. నాకు మనసులో ఒక సమస్య ఉంది, ఆ సమస్యను మీరు తీర్చమని నేను అడిగాను. మీకు సంక్షేమ పథకాలు కావాలా, డెవలప్మెంట్ కావాలా అన్నాను. అందరూ ఓపెన్గా లెగిసి మాకు డెవలప్మెంటే కావాలి, సంక్షేమ పథకాలు మాకు వద్దని 100కి 100 రూపాయలు జెంట్స్ లేచారు, లేడీస్ మాత్రం 70 మంది లేచారు. తర్వాత నేను అడిగాను, అదేంటి మీ అమ్మఒడి డబ్బుల్లో మీ అందరు డబ్బులు పడుతున్నాయి కదా, సంక్షేమ పథకం మీకు ముఖ్యం కదా అంటే, సంక్షేమ పథకం అంటే మాకు 2 సంవత్సరాలు డబ్బులు వస్తాయి, డెవలప్మెంట్ చేసి ఇండస్ట్రీస్ పెడితే మాకు ఉద్యోగాలు వస్తాయి, మాకు జీవితాంతం మేము కలిసి ఉంటాం, మేమందరం బాగుంటాం అని చెప్పారు. కాబట్టి డెవలప్మెంటే ముఖ్యం. చంద్రబాబు నాయుడు గారికి ఆ తెలివితేటలు ఉన్నాయి. రాష్ట్రాన్ని మళ్ళీ అధోగతి బాలు లేకుండా మళ్ళీ మామూలుగా స్టేజ్కి తీసుకువచ్చే శక్తి ఆయన. ఈ పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఏదైతే కపిల్వాయ్ విజయ్ కుమార్ పూర్తి స్థాయిలో టీడీపీకి సపోర్ట్ చేయాలి, వైఎస్ఆర్ సామాజిక వర్గం డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా చంద్రబాబు వల్లే అవుతుందని కూడా ఒక ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి